శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ ఎస్ఐ కొత్తూరు శిరీష ఈమె పేరు ఇటు సోషల్ మీడియాలో అటు ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది కారణం మహిళా ఎస్ఐ ఉండి ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పొలాల గట్ల మీద నుండి తన భుజాల మీద తరలించడం ఈ వీడియో వైరల్ అయి చూసిన నెటిజన్లు పోలీస్ అధికారులు శభాష్ అంటున్నారు ఇంతకీ ఈమె ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే విశాఖపట్నం సొంత ఊరు అప్పారావు రవణమ్మల తాపిమేస్త్రి పేద కుటుంబంలో జన్మించిన శిరీష బాల్యం అంతా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివి చదువులో ఎప్పుడూ ముందుండి ఎం ఫార్మసీని చదివి వైద్య రంగంలో స్థిరపడాలని కలలు కన్నది కానీ తండ్రి అప్పారావు మరోలా ఆలోచించాడు విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా చూసి తన కుమార్తె కూడా విజయశాంతిలా పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు తండ్రి కళలను సాకారం చేసింది శిరీష అయితే లా అండ్ ఆర్డర్లో కాకుండా ఎక్సైజ్ శాఖలో వచ్చింది సంతృప్తి చెందలేదు ఒక పోలీస్ అధికారి ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లవి చెప్పింది చేయి అని అవమానించడంతో పట్టుదల పెరిగింది వేరే ప్రాంతానికి బదిలీ అయింది అక్కడి ఎక్సైజ్ కమిషనర్ ప్రోత్సాహంతో అప్పుడే పడ్డ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ పోస్టుకు అప్లై చేసింది మొదటిసారి ఎంపిక అయింది మొదటి పోస్టు శ్రీకాకుళం జిల్లా నందిగాంలో వచ్చింది తర్వాత జి సిగడాం ఇప్పుడు కాశీబుగ్గులో పనిచేస్తుంది అనాథ మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారం చేయించినప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా నాకు ఫోన్ చేసి అభినందించడం ఉద్వేగంతో నోటమాట రాలేదు ఆనందంలో ఏడుపు కూడా వచ్చింది ఇలాంటి సేవలు కొనసాగించమని ఆయన అన్నారు మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించాలన్నది నా కోరిక అంటోంది ఎస్ఐ శిరీష